హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత సో ఈరోజు డే నైన్టీన్ డైట్ ప్లాన్ సో ఈరోజు కంప్లీట్గా ఎగ్ డైట్ ప్లాన్ అండి ఆల్రెడీ బిఫోర్ ప్రీవియస్ డేస్లో మనం ఫాలో అయినవే సో సింపుల్ ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది సో ఇది కూడా డెఫినెట్గా ఫాలో అవ్వండి డే నైన్టీన్త్ని అండ్ ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింపుల్ ఉంటుంది క్లిక్ చేయండి దాని ద్వారా నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి అండ్ నేను ఏదైతే రెగ్యులర్గా లైవ్స్ పెడుతుంటానో మీరు జాయిన్ అవ్వచ్చు ఈరోజు బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ సినిమన్ టీ సినిమన్ టీ ప్రిపరేషన్ ఈజీ అండి టూ కప్స్ వాటర్ తీసుకొని అందులో వన్ స్పూన్ సినిమన్ పౌడర్ వేసి వన్ కప్ అయినంత వరకు బాయిల్ చేసి కప్లోకి తీసుకోవటమే అంతేనండి టూ బాయిల్డ్ ఎగ్స్ అండ్ సినిమన్ టీ ఎవరికైనా త్రీ కావాలంటే త్రీ తీసుకోవచ్చు నాకు త్రీ హెవీ అయిపోతే అందుకే నేను టూ మాత్రమే తీసుకుంటున్నాను అండ్ సినిమన్ టీలోని హనీ కానీ లెమన్ జ్యూస్ కానీ ఆప్షనల్ లెమన్ జ్యూస్ వేసుకుంటే మనం ఈజీగా తీసుకోవచ్చు సో నేను ఇది ఫాలో అవుతాను లంచ్కి ఆమ్లెట్ అండి దీనికి కావాల్సినవి త్రీ ఎగ్స్ వన్ స్పూన్ ఫుల్ ఓట్స్ వన్ స్లైస్డ్ ఆనియన్ వన్ క్యారెట్ చిటికెడు పసుపు వన్ స్పూన్ జీలకర్ర త్రీ ఎగ్స్ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా పింక్ సాల్ట్ హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి కసూరి మెతి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి సో మంచిగా మిక్స్ చేసుకొని ఆమ్లెట్ వేసుకోవటమే ఆమ్లెట్ కోసం నేను యూజ్ చేసేది నువ్వుల నూనె అండి సిసిమి ఆయిల్ అంటారు సో వన్ సైడ్ అయిన తర్వాత టూ సైడ్స్ కూడా కుక్ చేసుకొని తీసుకోవటమే అంతే ఈవినింగ్ ఫైవ్కి వన్ క్యారెట్ ప్లస్ వన్ గ్రీన్ టీ అండ్ వాకింగ్ కానీ జాకింగ్ కానీ ఏదైనా ఫార్టీ మినిట్స్ మాత్రం చేయటం మర్చిపోకండి నైట్కి మన డిన్నర్ మెంతకూర చపాతి అండ్ ఎగ్ బుర్జీ అండ్ ఒక మజ్జిక మెంతికూర చపాతి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ ఫ్రెష్ తీసుకోండి మెంతకూర అండ్ అది ఫుల్గా వాష్ చేసి గ్రైండ్ చేసుకోండి అందులోని అల్లం పచ్చిమిర్చి అండ్ వన్ క్యారెట్ గ్రైండ్ చేసుకోండి ఇట్లా పేస్ట్ అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోని గోధుమ పిండి తీసుకొని వీట్ ఫ్లోర్ అండి అండ్ మీకు కావాలి అంటే ఓట్స్ పౌడర్ కూడా ఆప్షనల్గా వేసుకోవచ్చు ఇందులోని సరిపడా పింక్ సాల్ట్ అండ్ మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కలిపేసి చపాతీ పేస్ట్ లాగా చేసుకోవాలి సో వన్ చపాతి దీంతోపాటు ఎగ్ బుర్జీ ఒకటి వేసుకొని తీసుకోండి సరిపోతుంది